పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిర జీలకుంట గ్రామాల్లోని వ్యవసాయ పొలాల వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రైతులకు సంబంధించిన వ్యవసాయ మోటార్లు పైపులతో పాటు వేల ఎకరాల్లో పశుగ్రాసం అగ్నికి ఆహుతయింది. రైతులు మంటలను ఆర్పేందుకు ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. తహసీల్దార్ రామ్మోహన్ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ అగ్ని ప్రమాదం పట్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర నష్టం జరిగిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఎంపీపీ రేణుకాదేవి, తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీఓ సత్తయ్య, ఆర్ఐ వినయ్ కుమార్, సింగిల్ విండో డైరెక్టర్ మూగ ప్రేమసాగర్ రెడ్డి తదితరులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేయడంలో తమ వంతు సహకారం అందించారు. రైతు పొలాలలోకి మంట రావడం జరిగింది. ఆ మంటలలో రైతులకు సంబంధించిన గడ్డి, పైపులు, బావుల దగ్గర ఉన్నటువంటి పైపులు అవి కాలిపోయినవి. ఈ ఇలా దీని ఇట్లా జరిగిన తర్వాత ఎంఆర్ఓకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎంఆర్ఓ గారు చాలా తొందరగా స్పందించి అందరికీ ఫోన్లు చేసి కలెక్టర్కు, జేసీ మేడంకు ఫోన్ చేసి ఆ ఫైర్ ఇంజన్ తప్పించడం జరిగింది.